ఎస్ రాజశేఖర్ నెంబర్ 1 పరిపాలన కార్మికులు గాని ఎవర్ని గాని పేదవాళ్ళు గాని బానే పరిపాలించారు చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన అంటే మామూలుకి చెప్పవసరం లేదు మామూలుగా ఏంటంటే కార్మికులకి పేదవాడికి అనేది కొద్దిగా న్యాయం జరగలేదు అది జగన్ వచ్చాకంటే కార్మికులకి కొంతమందికి జీతాలు పెంచి కొంతమందికి జీతాలు పెంచక జగన్ పరిపాలనలో బానే ఉంది పరిపాలన ఎవరికైనా బానే పథకాలు ఇస్తున్నాడు కానీ ఏంటంటే కార్మికుల విషయం వచ్చేసరికి వ్యత్యాసం చూపిస్తున్నారు అది ఆ స్కీమ్స్ అది కంపల్సరీ 45 సంవత్సరాలకు 18000 45 సంవత్సరాల ఎస్సీ ఎస్టీ మహిళలకు 40 పింఛన్ వృద్ధా పింఛన్ అని ఈ బాగా అమలు అవుతున్నాయి కానీ వాలంటీర్లలో కూడా కొన్ని ఏరియాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది అవగాహన లేకపోవడం వలన దాని మూలన ఏంటంటే సరిగ్గా తెలియక ఉన్న ఇల్లు 50 ఇల్లు అప్పచెప్పిన ఇల్లు కూడా కొద్దిగా తిరక్క ఇలా ఉంది రాశి నెంబర్ 1 వాళ్ళ నాన్నకంటే బాగానే ఉంది పరిపాలన ఇప్పటికి బెస్ట్ చంద్రబాబు కంటే ఇప్పుడు కొంచెం జగన్ గారిది బెస్ట్ నాడు నేడు అన్నాడు బాగానే ఉంది విద్యార్థులకు కానీ ఎవరికైనా సరే పిల్లలకి డబ్బులు వేయటం కానీ బాగానే ఉంది రైతులకేముంది రైతుల సమస్య రైతులు చెప్తారు దానికి ఏంటంటే ఇంక తిరుగులేదు ఇంకా ఆయన మీద కొంచెం బెస్ట్ అనిపిస్తుంది కానీ ఒక కార్మికులకి మాత్రం సమాన పనికి సమాన వేతనం అని ఇలాంటి ఏంటంటే కొద్దిగా కార్మికులు అసలు తృప్తిగా ఉంటారు కొంతమంది చూస్తే బాగానే ఉంటుంది ఎందుకంటే కొంతమందికి పెంచి కొంతమందికి పెంచక అంటే ఇబ్బందులు ఆ ఉన్న జీతంతోనే సరిపెట్టుకోలేక మన పరిపాలనలో మాత్రం నెంబర్ 1 ఏంటంటే కార్మికుల దృష్టిలో పెట్టుకుంటే బాగానే ఉంటుంది ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఇప్పటికే కొలుస్తున్నారు ఆయన దేవుళ్ళలాగా అది పేదవాళ్ళ మాలాంటి పేదవాళ్ళ మాత్రం నెంబర్ 1 చేరుతున్నాయి కదా వాలంటీర్స్ ఏంటంటే కొన్ని కొన్ని మార్పుల్లో కొద్దిగా డిఫరెన్స్ ఉంది అంతే అంత మించి ఏం లేదు తెలియక చిన్నపిల్లలు వాళ్ళకి అవగాహన లేక కార్పొరేషన్లో బాగానే ఉంది కార్పొరేషన్ కానీ పల్లెటూరులు కానీ ఎక్కడైనా పథకాలు మేము తీసుకున్నాం కనుక దానికి మాకు స్పందన కలుగుతుంది రాజశేఖర రెడ్డి గారి వల్ల మేము లబ్ధి పొందాం జగన్ వల్ల కూడా లబ్ధి పొందాం ఏంటంటే కార్మికుల విషయంలోనే కొద్దిగా దీనిగా ఉంది సమాన పనికి సమాన వేతనం ఇస్తే ఎవరైనా కొద్దిగా ఇచ్చేస్తారు అది